వైసీపీ ప్రభుత్వం ప్రతి అంశాన్ని కూడా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా తనకు అనుకూలంగా చేసుకునేటటువంటి విషయంలో ఇప్పటికీ వెనకాడడం లేదన్నది ఈరోజు. గతంలో ఓటర్ లిస్టులు, దొంగ ఓట్లు, తర్వాత తెలుగుదేశం ఓట్లు తొలగించడం, ఇవన్నీ అనేక పర్యాలు ఫిర్యాదులు చేసినా నిమ్మకి నీరెత్తినట్లున్నారు. చేయగలిగిన చోటు చేశారు, లేని చోటు చేతులు ఎత్తేశారు. చివరిగా ఈరోజు కూడా వాళ్ళు 85 ఇయర్స్ అబోవ్ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళకి హోమ్ ఓటర్స్గా ఇంటికి వెళ్లాల్సినటువంటి సిబ్బంది ఇంటికి వెళ్ళి వాళ్ళ ఓటును తీసుకొని సీల్డ్ బాక్స్లో వేయాల్సినటువంటి ప్రాసెస్లో ఆ బాక్స్కి సీల్ వేయకుండా లాక్ వేసి తాళాలు వాళ్ళ చేతిలో పెట్టుకొని మరి ఆ పోస్టల్ బ్యాలెట్ని అంటే 12D లో ఉన్నటువంటి ఆ బ్యాలెట్ని తీసుకోవడం పూర్తిగా ఎన్నికల నియమ నిబంధనలకు వ్యతిరేకం. అంటే మరి వాళ్ళ చేతిలో తాళం ఉంది, అన్ని వేసిన తర్వాత ఆ టిక్ వేసిన దాన్ని ఇంటేసినా చెల్లదు, లేదా దాన్ని తీసేసి ఇంకోటి పెట్టినా పెట్టచ్చు. సో ఈ విషయం మేము కలెక్టర్ గారి దృష్టికి తెచ్చాము. ఇలాంటి విషయాల్లో మరి స్టేట్ గవర్నమెంటు, ముఖ్యంగా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ లేదు, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ దీని మీద దృష్టి పెట్టాలి, జిల్లా ఎలక్షన్ అథారిటీ జిల్లా కలెక్టర్ గారు కూడా దృష్టిలో పెట్టాలి, అందరూ అన్ని ఆర్ఓలు కూడా దీని మీద దృష్టి పెట్టాలి. ఇక రెండవది, మేము ఆథరైజ్డ్గా ప్రింట్ చేసినటువంటి మా మెటీరియల్ ఏదైతే ఉంటుందో మేము చేసేటటువంటి పబ్లిసిటీ చేసే మెటీరియల్ లేదా మా బ్యాలెట్ నమూనా ఇవి కూడా మా కార్యకర్తలు తీసుకెళ్తుంటే కార్లు సీజ్ చేస్తున్నారు. అంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఎలక్షన్ ప్రాసెస్ని? ఎక్కడున్నాయి నియమ నిబంధనలు? మేము ఇది ఆథరైజ్డ్గా ప్రింట్ చేసుకున్నాం, ఇక్కడ ప్రింటర్ నేమ్ ఉంది, దీనికి సంబంధించిన ఎక్స్పెండిచరు మా ఖాతాలో పడుతుంది, దీన్ని మా కార్యకర్తలు తీసుకెళ్తారు, బూతుల్లో వాళ్ళకు ఉన్నటువంటి దాంట్లో పంచి పెడతారు. ఇది సాధారణంగా జరిగేదే, ఈరోజు జరిగేది కాదు, 75 సంవత్సరాలుగా చూసాం. నేను కలెక్టర్గా కూడా దాదాపుగా 4-5 ఎలక్షన్లు చేశాను, కానీ ఇలాంటి పరిస్థితులు నేను ఎప్పుడు చూడలేదు. మరి ఈరోజు ఇది ఒక తార్కాణంగా చెప్తున్నా, మా MPTC ముట్లూరు అబ్బాయి తన కారులో 100 పాంప్లెట్లు తీసుకెళ్తున్నాడు, 100 దీన్ని ఆమె ఎవరో రమాదేవట స్క్వాడ్ ఆఫీసర్ అంట, ఆమె వచ్చి సీజ్ చేసి బండిని తీసుకెళ్ళి ఏదో నక్సలైట్లను తీసుకెళ్ళినట్లు తీసుకెళ్ళి ఆ గుంటూరు రూరల్ పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేసి, వన్ టౌన్లో హ్యాండ్ ఓవర్ చేసి ఇప్పటికే కార్ రిలీజ్ చేయలే. దాని మీద ఇప్పుడు కలెక్టర్కి వచ్చి మేము చెప్పాల్సిన పరిస్థితి. సో ఇవన్నీ విషయాలు చూస్తుంటే ఏ దాన్ని వైసీపీ ప్రభుత్వం వదులుకోవడం లేదు, ఏదో ఒక రకంగా ఎలక్షన్లో వ్యతిరేకంగా నైనా పర్వాలే వాళ్ళకి అనుకూలంగా కార్యక్రమాలు చేసుకోవాలనేటువంటి దాంట్లో ఉన్నారన్నదానికి ఇవి నిదర్శనం.